కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం పొడి, కొంచెం నిమ్మరసం కలిపేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అనగా అట్టి పెట్టేద్దాం. ఈ సైజ్ ముక్కలు కోసుకోవాలి. ఆ మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 10 ఎండుమిర్చి, ఆవాలు, ఎల్లుల్లి రెప్పలు, చిన్నకులు వేసి శుభ్రంగా మిక్సీ కొట్టుకుందాం. మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందండి. మనం ఇప్పుడు ఈ క్యాప్ ముక్కలు అలాగా అన్ని క్యాప్ ముక్కలను కూడాను ఫ్రై చేసి పక్కన పెట్టుకుని చేపలు బెసారు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ఫస్ట్ ఈ ఆయిల్లో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఈ బాగా చిట్టపట్టలాడాక అప్పుడు మనము ఫస్ట్ తయారు చేసుకుని పెట్టుకున్నాం కదా ఆ ముద్దని దీంట్లో వేద్దాం. తిన్ని ఎక్కువ టైం ఫ్రై చేయకూడదు. ఫ్రై చేస్తే ఆవాలు చేదు వస్తుంది. రుచికి తగ్గట్టు ఉప్పు, కారం, కొంచెం కారం వేసి బాగా కలిపి మనం దీంట్లో వాటర్ పోస్తుంది. బాగా కలిపేసి బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఈ వాటర్ కెడ్లు వస్తుంది కదండి, దీంట్లో మనం ఈ ముందుగా పోసి పెట్టుకున్నాం మామిడికాయ ముక్కలు దీంట్లోకి వేద్దాం. మళ్ళీ కొద్దిసేపు ఇలా మూత పెట్టేద్దాం. మామిడికాయ ముక్కలు కొంచెం ఉడకండి, అప్పుడు ఆ వాటర్లోకి పులుపు తీద్దాం. ఒక 5 మినిట్స్ అయిపోయింది కదండి, 5 మినిట్స్ తర్వాత ఈ ముక్క ఇలా మనం పెట్టి చూస్తే చూసారా మెత్తగా ఉడుకుంది, మెత్తగా ఉడికింది కదండి. ఇప్పుడు మనం ఫ్రై చేసిన ఈ చేప ముక్కల్ని దీంట్లోకి వేసేద్దాం. వేసి శుభ్రంగా దీన్ని ఈ రసంలోకి ములిగేటట్టుగా చూసుకోండి. కరివేపాకు, కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకొని ఒక 2 మినిట్స్ కోసం మూత పెట్టండి. ఆ పులుపు ముక్కలకి చక్కగా పడుతుంది. ఇప్పుడు రెడీ అయిందో లేదో ఒకసారి చూసుకోండి. చూసారండి, కొంచెం వాటర్ ముక్కలు అబ్జర్వ్ చేసుకుని వాటర్ని చిక్కబడింది. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసి చేపలు బెసారు రెడీ. టేస్ట్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి.